బీజేపీ జాతీయ మహాసభల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్కు రానున్నారు ఈ క్రమంలో భద్రతా ఏర్పాట్లపై నగర పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు అయితే చేశారు హైదరాబాద్ లో ప్రధానికి వీవీఐపీ భద్రత కల్పించనున్నారు సమావేశాలు జరిగే నోవాటల్ చుట్టూ అదనపు బలకాలు మోహరింపచేసి ఇప్పటికే నోవాటల్ హోటల్ చుట్టూ నాలుగంచెల వీఐపీ భద్రతలను ఏర్పాటు చేశారు శాంతి భద్రతల పరిస్థితిపై ఎస్పీజీ బృందంతో కోఆర్డినేషన్ చేయనున్నారు అంతేకాక భద్రత కోసం పోలీస్ రివ్యూ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏర్పాటు చేశారు రేపు ఎల్లుండి హైదరాబాద్ లోని మాధపూర్ హెచ్ఐసి లో బీజేపీ కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి ఈ సమావేశాలకు ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రులు పలు రాష్ట్రాల బీజేపీ సీఎంలు బీజేపీ అగ్రనేతలు పాల్గొనున్నారు ఇప్పటికే కొందరు కేంద్ర మంత్రులు హైదరాబాద్ కు చేరుకున్నారు మూడున్న సాయంత్రం సికింద్రాబాద్ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభ జరగనుంది ఈ సభలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రులు బీజేపీ అగ్రనేతలు పాల్గొంటారు బహిరంగ సభ ప్రాంగణంలో నాలుగు స్టేజీలను ఏర్పాటు చేశారు మోదీ ఉండే స్టేజ్ పై ఏడుగురికే అనుమతి ఉండనుంది కేంద్ర మంత్రి అమిత్ షా బీజేపీ జాతీయ అధ్యక్షులు నడ్డా రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డితో పాటు రాష్ట పార్టీ అధ్యక్షులు బండి సంజయ్ కు మోదీతో పాటు స్టేజ్ పై కూర్చునేందుకు అవకాశం ఉంటుందని తెలుస్తోంది ఇక సభా ప్రాంగణంలో మొత్తంలో నాలుగు స్టేజీలు ఏర్పాటు చేస్తున్నారు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే సీఎంలు కేంద్ర మంత్రులు బీజేపీ జాతీయ రాష్ట్ర స్థాయి కీలక నేతలు ఇలా ఒక్కో విభాగం వారికి వేర్వేరుగా స్టేజీలను ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలుస్తోంది ఈ సభకు భారీగా ప్రజలను తరలించేందుకు రాష్ట్ర బీజేపీ నాయకత్వం పక్కా ప్రణాళికలతో ముందుకు సాగుతోందని చెప్పాలి ఇక నియోజకవర్గానికి ఐదు వేల చొప్పున పార్టీ శ్రేణులను సభకు తరలించడం ద్వారా దాదాపు పది లక్షల మంది సభకు హాజరవుతారని అంచనా బీజేపీ రాష్ట్ర పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు ఇప్పటికే కార్యకర్తలను తరలించేందుకు ముమ్మర ఏర్పాట్లైతే చేస్తున్నారు ప్రస్తుతం వర్షాలు పడుతున్న నేపథ్యంలో సభ జరిగే సమయంలో వర్షం పడినా ఇబ్బందులు తలెత్తకుండా పరేడ్ గ్రౌండ్స్ మొత్తం రూఫ్ తో కవర్ చేస్తూ ఏర్పాట్లు చేస్తున్నారు అయితే ప్రధాని మోదీతో పాటు జాతీయ కార్యదర్శులు కేంద్ర మంత్రులు ముఖ్యమంత్రుల కోసం ప్రత్యేకంగా ఎంట్రన్స్ ఏర్పాటు చేశారు బహిరంగ సభ జరిగే పరిసర ప్రాంతాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు ఇప్పటికే బహిరంగ సభ జరిగే పరేడ్ గ్రౌండ్ తో పాటు పరిసర ప్రాంతాలను ఎస్పీజీ ఆర్ఏఎఫ్ లోకల్ పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు అడుగడుగునా తనిఖీలు నిర్వహిస్తున్నారు ఏర్పాటు చేశారు ఇక ఇదే సంబంధించి మరింత సమాచారం మా కలీగ్ శ్రీరామ్ లై ద్వారా అందిస్తారు శ్రీరామ్ మోదీ హైదరాబాద్ రానున్న నేపథ్యంలో ఎలాంటి భద్రతను ఏర్పాటు చేశారు అధికారులు దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి చూసుకోవచ్చు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం మోడీ హైదరాబాద్లో ఉన్నారు సో హైదరాబాద్ ఆయన వస్తున్న తరుణంలో మనం చూసుకోవచ్చు ఇవాళ నుంచి కూడా భారీ భద్రత అయితే ఏర్పాటు చేశారు మనం చూసుకోవచ్చు మూడు కమిషనరేట్లో మన హైదరాబాద్ హైదరాబాద్ సంబంధించిన వరకు పరేడ్ గ్రౌండ్స్ అలాగే రాజ్భవన్ అలాగే సైదరాబాద్ సంబంధించి నో హోటల్ అలాగే ఇప్పుడు మాదాపూర్ ఇవన్నిటినీ కూడా నో నో ఫ్లైజోన్ ప్రకటించారు అలాగే భారీగా పోలీసులు అయితే మోహరించారు అలాగే మనం చూడవచ్చు జాతీయ కార్యకర్తలు చాలా మంది హైదరాబాద్ వస్తున్న నేపథ్యంలో అలాగే ప్రధానమంత్రి వస్తున్న నేపథ్యంలో ఎక్కడికక్కడ భద్రతను అయితే కట్టుదిద్దం చేశారు మనం చూడవచ్చు ఎక్కడికక్కడ ఆంక్షలు అయితే విధించారు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అయితే పలు చోట్ల కట్టుదిద్దంగా అమలు చేస్తున్నారు హెచ్ఎల్సీసీ దగ్గర ప్రాంగణంలో చాలా మంది నాయకులు వస్తున్న తరంలో అక్కడ ఎప్పటికప్పుడు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ని అలాగే లోపలికి ఎవరైతే లోపలికి వస్తున్నారో సో వాళ్ళందరినీ ఐడి ప్రూఫ్ చెకింగ్ అయితే చేస్తున్నారు అలాగే మనం చూసుకోవచ్చు మోడీ రేపు రేపు మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంకి ఆయన హైదరాబాద్ చేరుకున్నారు హైదరాబాద్ చేరుకున్న తర్వాత అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లు ఆయన చేరుకొని ఉన్నారు సో హెచ్ఐసిసికి చేరుకొని అక్కడ బీజేపీ కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొన్నారు పాల్గొన్నారు ఆ తర్వాత మన నెక్స్ట్ డే మనం చూసుకోవచ్చు మూడవ తారీఖున కూడా మళ్ళీ బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొన్నారు సో అది సమావేశం సాయంత్రం నాలుగు గంటల వరకు మనకి నోవాటల్లో జరిగే సూచనలు అయితే కనిపిస్తున్నాయి అప్పుడున్న షెడ్యూల్ ప్రకారం అయితే మనం చూసుకోవచ్చు రేపు సాయంత్రం నాలుగు గంటల వరకు అక్కడ బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం జరగనుంది ఆ తర్వాత పెరేడ్స్ గ్రౌండ్స్లో ఈవినింగ్ ఆరు గంటల నుంచి ఏడున్నర వరకు మోడీ అక్కడ ఉన్న ఉన్నారు సో ఆ నేపథ్యంలో పెరేడ్ గ్రౌండ్స్లో కూడా మనం చూడొచ్చు అక్కడ భారీగా పోలీసులు మోహరించున్నారు అలాగే నేషనల్ సెక్యూరిటీ కూడా చాలా వరకు అక్కడ ఉన్న నేపథ్యం మనకు కనిపిస్తుంది ఈ తరంలో చూసుకోవచ్చు మనకి వాతావరణం ఎప్పటికప్పుడు మారుతున్న నేపథ్యంలో వర్షాలు పడే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి సో బీజేపీ బహిరంగ సభకు ప్రజలు ఎక్కువగా రానున్న నేపథ్యంలో సో ఈ వర్షాలు ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఎక్కడిక రూఫ్ టాప్లతో అయితే పెరేడ్ గౌన్స్ వాళ్ళు వేదికను అయితే సిద్ధం చేశారు ఆ వేదికలో మనం చూసుకోవచ్చు నాలుగు సపరేట్ వేదికలను అయితే వాళ్ళు రెడీ చేశారు వాళ్ళకి లైక్ మోడీ ఉన్న స్టేజ్ గానీ సపరేట్ మంత్రులు ఉన్న స్టేజ్ గానీ క్యాటరైజ్ గా వాళ్ళు దాన్ని డివైడ్ చేశారు అక్కడ మొత్తం నాలుగు వేదికలు అయితే మనకు కనిపిస్తున్నాయి సో మోడీ ఉండే వేదిక ఏంటనేది మనకి స్పష్టత రేపు ఎల్లుండు మూడో తారీఖు జరిగే సమావేశం వరకు మనకి ఏదైతే ఎందుకంటే ఆ ప్రణాళిక అక్కడ స్టేజ్ మీద మోడీ ప్రసంగిస్తారనేది మనకి ఇప్పటివరకు స్పష్టత లేదు సో మనం చూసుకోవచ్చు ప్రజలకి ఎటువంటి ఆటంకం కలగకుండా అక్కడ తగు చర్యలు అయితే చేపడుతున్నారు అలాగే బీజేపీ నాయకులు మంత్రులు అందరూ కూడా రావడానికి సపరేట్ ఎంట్రీ అయితే వాళ్ళు అక్కడ రెడీ చేస్తున్నారు ఆ తర్వాత మనం చూసుకోవచ్చు మోడీ ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత ఆయన టూర్ ఇంకా కొనసాగనుంది తెలుగు రాష్ట్రంలో ఆయన టూర్ కొనసాగనుంది ఎందుకంటే మూడో తారీఖు మీటింగ్ అయిపోయిన తర్వాత ఆయన నాలుగో తారీఖున ప్రత్యేక విమానంలో ఆయన గన్నవరం చేరుకున్నారు విజయవాడ అక్కడి నుంచి ఆయన అల్లూరి సీతారామరాజు నూట ఇరవై ఐదో జయంతి సందర్భంగా ఆయన భీవరం వెళ్ళనున్నారు సో ఇదంతా మనం చూసుకోవచ్చు మోడీ వస్తున్న తరుణంలో ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన భద్రతా చర్యలు అయితే వాళ్ళు చేపట్టారు రైట్ శ్రీరామ్ థ్యాంక్ యూ